కాలేజ్ పోయి చెప్తే 100% ఫెయిల్ అకార్డింగ్ టు 1, 2, 3. నో 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 మహాత్మా గారు 1, 2, 3 ర్యాంకింగ్ ఇచ్చి వాళ్ళు అభినందించి మీరు కొంచెం శ్రమ పడి ఉండడానికి కింద రాసిండు సేఫ్. ఇప్పుడు మీరు వాదించడానికి లాస్ట్ పారాగ్రాఫ్ ఒకసారి చూడండి. 1, 2, 3 ఎవరు వచ్చిండ్రు వాళ్ళని అభినందించిండు, మిగతా వాళ్ళు మీరు కొంచెం కష్టపడండి అని కూడా సూచన చేసిన ప్రధాన కార్యదర్శి. 1, 2, 3 అయిపోయిన తర్వాత మిగతా ఏ ర్యాంక్ వచ్చినా ఫెయిల్ కిందనే లెక్క. సో కేసీఆర్ కేటీఆర్ నిర్దిష్టంగా విస్పష్టంగా ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇది మేం చెప్పలే, ఆయన నియమించుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీళ్ళు సన్నాసులు అని చెప్పిండు. ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు విద్యుత్ శాఖకు సంబంధించి గత 10 రోజులుగా అందులో జరిగిన కేసీఆర్ తెలివికల్లోడు ప్రజలకు ఏ సెంటిమెంట్ ఉంటుందో ఆ సెంటిమెంట్నే సొమ్ము చేసుకొనికే చూస్తాడు. తెలంగాణ ఉద్యమం అంతా నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లను అడ్డం పెట్టుకుని 2 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. అరే 30,000 అయిపోయేదానికి 1 లక్ష కోట్లు ఎందుకంటే, లక్ష కాదు 1.5 లక్షల కోట్లు పెట్టైనా నీళ్లు ఇస్తా అంటాడు. అంటే ప్రజల్ని మాపే పెడతాడు, మేమేదో అడ్డం పడ్డట్టు అగ్గి పెడితే 10 పైసలకు కొనాలి, పోని 11 పైసలకు కొన్నాడంటే అర్థం చేసుకోవచ్చు, 10 రూపాయలు పెట్టి నేను కొనుక్కొని చూసినా ప్రజలకందరికి అగ్గి పెట్టెలు కొనుక్కొచ్చి ఇచ్చిన అన్నట్టుగానే ఉంది. ఇప్పుడు నిర్మించాల్సిన ప్రాజెక్టుకు అయ్యే వ్యయము 38,000 కోట్లు, దాని 120,000 కోట్లకు తీసుకెళ్ళిండు. మెగా కృష్ణారెడ్డి ఆయన కలిసి దోసుకొని 1,000 కోట్లు వంచుకున్నారు. ఆ పైసలు తీసుకెళ్లి న్యూయార్క్ సెంటర్ లో ఏదో అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఒకటి కొనుక్కొని పెట్టిండు. దానికి మళ్ళొక ప్రచారం, ఆర్భాట ప్రచారం. అంటే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లేదా రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వ శాఖల నిర్వహణల వైఫల్యం చెందినరు కేసీఆర్ కేటీఆర్ అని ఏదైతే మేము చెప్పినామో, మేము చెప్పింది చెప్పినట్టుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక బయట పెడుతుంది. అంటే ఇన్నాళ్ళు మేము మాట్లాడినప్పుడు మా మీద ఎదురుదాడి చేసింది కేసీఆర్, వీళ్ళు తెలంగాణ ద్రోహులు, వీళ్ళు వెనకాల ఎవరో ఉన్నారు, వీళ్ళు ఆంధ్రలో మోచేతిలో నీళ్లు తాగేటోళ్ళు, మేము చేసే అభివృద్ధి వీళ్ళకి అందరు కనిపిస్తలేదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఇప్పుడు మమ్మల్ని అడుగుతుందని. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, ఆయన ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చిండు, దీని కాదంటాడా? ఆయన నియమించుకున్న ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ర్యాంకులలో 1లో లేడు, 2లో లేడు, 3లో లేడు, 5లో కూడా లేడు, 8లో, 11లో, 18లో ఉన్న తండ్రి కొడుకులు. అంటే వీళ్ళు ఎంత సమర్థులు, ఆయన నియమించుకున్న ప్రధాన కార్యదర్శి చెప్పిన తర్వాత ఇంకే రకంగా సమర్థించుకుంటారు వీళ్ళు? మేము అద్భుతంగా పరిపాలన చేస్తున్నాం, తెలంగాణ ప్రజలకు ఇష్టమైన పాలన అందిస్తున్నాం అని చెప్పడానికి అవకాశం లేదు. ఇదే ప్రజలకు చెప్తున్నాం, కేసీఆర్ యొక్క పనితీరును కాంగ్రెస్ పార్టీ గ్రేడింగ్ ఇవ్వలే, కాంగ్రెస్ పార్టీ విమర్శించలే. కేసీఆర్ యొక్క పనితీరును ఆయన నియమించుకున్న ప్రధాన కార్యదర్శి 20 శాఖలను సమీక్షించి ప్రతి శాఖకు మార్కులు గ్రేడింగ్ ఇచ్చాడు. ఆ మార్కుల ప్రకారము కేసీఆర్ ఏమంటారు, మానస పుత్రిక సాగునీటి పారుదల శాఖకు 8వ ర్యాంక్ వచ్చింది, కేసీఆర్ మానస పుత్రిక విద్యుత్ శాఖకు 11వ ర్యాంక్ వచ్చింది, కేటీఆర్ యొక్క దత్తపుత్ర శాఖ 18వ ర్యాంక్ వచ్చింది. తండ్రి కొడుకులు మానస పుత్రికలు మానస పుత్రులు ఎవరు కూడా పాస్ అయిన దాఖలాలు లేవు, దర్దాపుల్లో లేరు. ఈ అంశాన్ని తెలంగాణ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. 8th ప్లేస్ మీరు